బైబిల్ స్టడీలో చేరి వచ్చిన ప్రతి దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు పేరట వందనాలు. గత 51 దినాయితే ఆమె గొట్టే విషయం సిక్కుచే. గత 51 రోజు అవుతుంది మనము ఇదే వాక్యాలు విశ్వాస విషయం గురించి నేర్చుకుంటున్నాం. అది ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో శేష దినర బైబిల్ స్టడీ అకాజీ చివరి రోజు బైబిల్ స్టడీలోకి వచ్చాము. ఎత్తికి దిన పర్యంతో ఆమె ఎబ్రీ పత్రిక గారు ఆమె కథటి విషయం శిక్షా పాయిలే. ఎబ్రీ పత్రికలోంచి చాలా విషయాలు మనం నేర్చుకొని వస్తున్నాము. సేటప్పుడు మనకర మనరే వచ్చి బోలి భావించి మీ మనసులో విషయాలన్నీ కూడా గుర్తున్నాయని ఆశపడుతున్నాను. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 50 అది 52 ప్రా 52 అది 52 ఈరోజు 52దే విశ్వాస విషయం గురించి 52 నినరే ఆమె గొట్టే విషయం శిక్ష పాయిలే. 52వ రోజుకి వచ్చాము ఈ విశ్వాస విషయం గురించి నేర్చుకోవడానికి వచ్చింది. అది లాస్ట్ ఈరోజు చివరి విషయం ఇది. శతికి పర్యంత ప్రభు అమ్మ మనకు సహజ ఖర్చుంది శతిపాయ ధన్యవాదాలు. ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించారు కాబట్టి దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. కళ్ళిటి వారు కొట్టే నువ్వు ఆ విషయం రేపటి నుంచి ఇంకో కొత్త విషయం తీసుకోవాలని ఆశపడుతున్నాను. దుద్ది రాజ పుస్తక అది 2వ రాజుల గ్రంథములో ఏలీసారో తేరటి అద్భుత విషయం ఆమె సిక్కరు అప్పచ్చాకు. ఏలీషా గారు చేసిన 13 అద్భుతాల గురించి రేపటి నుంచి క్లాస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏ విషయం కథ జన జానిచుంది బోలి నేను అనుకుంటున్నాను. ఏలీషా గారి అద్భుత కార్యముల గురించి మీరు వాక్యాలు వినుంటారేమో అని ఆశించుచున్నాను. అది రాత్రి ఆమె ఎబ్రి పత్రికకి వస్తుంది. ఈ రోజు రాత్రి వేళ మన మనసుని మనం ఎబ్రి పత్రికలోకి తీసుకొద్దాం. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 38 ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 38వ వచనం. చదవండి అమ్మా. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. ఏ విషయాకాది చిందా ఆ విషయం గురించి ఈరోజు నేర్చుకునేది. కోణశెడి శిచ్చారో శేష పదవ చివరికి చెప్పిన మాట మీరు చూసారా? జగత్ సేమానికి యోగ్య విశ్వాసముతో ఉన్న వారికి లేకపోతే ఈ లోకము యోగ్యమైనది కాదు. లోకము వారికి యోగ్యము కానిది కాకు ఎవరికి విశ్వాసరే జీవన జావన కొరువా విశ్వాసిమానకు జగతో సేమానకు యోగ్యోన్నోతిలా. విశ్వాసముతో జీవించిన వారికి లోకము యోగ్యత చెందింది కాదు. హలో అవతార కొయ్యాపై మోచాంది. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను వింటున్నారా? విశ్వాసరే జీవన జావన కొరువ ప్రతి విశ్వాసి మానకు జగతో సేమానకు యోగ్యన్నోతిల. విశ్వాసము ద్వారా జీవితాన్ని కొనసాగించిన వారికి లోకము అసలు యోగ్యత చెందింది కాదు. ఏమిది పౌలు కొయ్యవార కారణం? ఇలాగా పౌలు గారు వర్ణించి చెప్పాల్సిన కారణం ఏంటిదంటే బైబిల్ అమ్మే జానివారు బైబిల్లో ఉన్న సారాంశం మనం తెలుసుకోవాలి. ప్రథమ యోహాను 5:19 పదం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. సేటి లెక్క జాయిచుంది అక్కడ రాయబడి ఉన్నది ఈ సమస్త జగత్తు పాపాత్మ రహతరే వచ్చి లోకమంతయు పాపములో ఉన్నది. సాతాను వేరండి లేకపోతే లోకమంతయు సాతాను చేతిలో ఉన్నది. ఉన్నదా లోకమంతయు ఎవరి చేతిలో ఉన్నదని రాస్తుంది? ఒకసారి చూడండి దుష్టుని చేతిలో ఉన్నది చాలు. అబో జగో ఈ జగత్తో సబు పాపాత్మ పాపాత్మ బోలి కదట సైతాన్ రాత్రి వచ్చి లోకమంతయు దుష్టుని చేతిలో ఉంది అంటే సాతాను చేతిలో ఉన్నదని. శతిపాయి జగత్తు విశ్వాసి మానకు యోగ్యం. అందుకే లోకము దేవుని యొక్క బిడ్డలకి యోగ్యం చెందినది కాదు.
కారణకోణం లోకము మనకి యోగ్యం చెందలేని కారణం ఏంటిదంటే జగత్తో పాపాత్మ సైతాన్ రాత్రి లోకము దుష్టుని చేతుల్లో లేకపోతే అపవాది చేతుల్లో లేకపోతే సాతాను చేతుల్లో ఉన్నది కాబట్టి లోకం మనకి యోగ్య సఖ్యమైనది కాదు. ఇది గలాత్య పత్రికలోకి అసమర సెమిది అమ్మకి గలాత్య పత్రికలోకి కొద్దిగా వస్తే ఇంకా విస్తారంగా అది చెప్పబడుచున్నది. గలాత్య పత్రిక ఏకో అధ్యాయం గలాతి పత్రిక మొదటి అధ్యాయంలో చారి పద బోలి భావచ్చు నాలుగో వచనం ఒకసారి చూడండి. ఎస్ దుష్ట లోకత్తిన అమ్మవారే ఉద్ధార పరిపాలన అమ్మవారు పాపని ముందు అపనాకు ప్రధానం వలే యుగే యుగే తరంగా గోరు మోన మాటిన పాపములో నుండి ఆయన నన్ను చాలు పాపములో నుండి వారిని మళ్ళీ ఒకసారి మూడో వచనం వచ్చి చదవండి. చెప్పు చదువు శ్రీరు. ప్రస్తుత దుష్ట కాలము నుండి విమోచింపవలనని ఎస్ పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించున్నాను. ఓకేనా? దుష్టుని చేతిలో నుంచి చూసారా? దుష్టుల చేతిని కాదు, దుష్ట లోకం. దుష్ట లోకములో నుండి అన్న పదం ఉందా? ఒరియలేదు దగ్గర. ఎస్, దుష్ట కాలము. ఓకే, రైట్, దొరికింది. చూసారా? దుష్ట కాలము లేకపోతే దుష్ట లోకము లేకపోతే దుష్ట దుష్టత్వం కలిగిన చోట్లో నుంచి ప్రభు భూమికి సృష్టికోలే. దేవుడు లోకాన్ని సృష్టించారు. దేవుడు సృష్టించినప్పుడు అది మంచిగాను శ్రేష్టముగానే ఉండేది. ఆది పుస్తకం సెమిది ఆకమే పోడుచుంది. ఆది కాండములో మనం చదివేటప్పుడుగా అదే కదా మనం చదివేది. ఈశ్వరో పృథివికి సృష్టి కొల్ల సెడా ఉత్తమ బోలి దేఖిలే. దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు అది శ్రేష్టం చెందినది, మంచిదని తెలిసినది. కానీ సెడ దుష్ట లోక ఏగోలా. కానీ అది దుష్టత్వముతో నిండిపోయేటట్టుగా మారిపోయింది. సత్యపై ఎబే వర్తమాన బైబిల్ కోహుచు. అందుకే ఈ చదివిన వాక్యాంశాల్లో చదివినప్పుడు బైబిల్ చెప్పేది మన దుద్ధ్య కొరింది చారి పొదరి రెండో కొరింతీయులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనములో జగత్తర ఈశ్వర బోలి కోవచ్చు. లోక అధిపతి అన్న పద ప్రయోగం ఉంది. ఎస్, యుగ సంబంధమైన దేవత దగ్గరేనా? ఇటు లెక్క రెండు కొరింది నాలుగు నాలు అమ్మ వాయికను నీ ఏదో వాయికను నీకు తోనేది నల్ల వాయికను. ఈ జగత్తులో అధిపతి పోలి లెక్క దాచి యుగ ఈ లోక అధిపతి అధికారి అన్న ప్రయోగం చెప్తున్నది ఎక్కడ? అవే అది రాత్రి ఎవరు అర్థం. ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పిన అర్థము జగత్తుకి కాంగి ప్రేమ కోరినంది జగత్తు యోగ్య నై పోలి ఎవరు కారణం. లోకం మనకి యోగ్యత కాదు అని చెప్పడానికి కారణము ఈ జగత్తు సైతాన్ రాత్రి. ఈ లోకము ప్రస్తుతము అంధకార శక్తులు లేకపోతే సాతాను చేతుల్లో చిక్కుల్లో ఉన్నది. ఆ దుద్ధిరేమో కోహిలే. రెండోదిగా నేను చెప్పాను ఏ దుద్ధి కొరింది చారి పదరే రెండో కొరింది నాలుగులో ఈ జగత్తర అధిపతి బోలి కోవుచుంది. లోకానికి కలిగిన అధికారి లేకపోతే అధిపతి అని సాతాను వర్ణించుచున్నది. సైతాన్ని జగత్తర కొట్టి అధిపతి ఆక. అందుకే సాతాను లోకానికి ఒక అధికారిగా ఉంటున్నాడు, అధిపతిగా ఉంటున్నాడు. ఇన్ని జాకో పత్రిక చారి పదం దీనితో కలిపి యాకో పత్రిక నాలుగులో నాలుగు చదవండి.
జగతర ప్రేమ ఈశ్వరంగర శత్రు చాలు చాలు లోక స్నేహము దేవునికి వైర్యము హలో ఉన్నారా జగత్తరణ కరో మనం ఏం చేయాలి జీవించుకొని ప్రయాణం చేసుకోవాలి కతదనకము కొయవర అర్థం బుచ్చుచంది బలము జానని నేను చెప్పిన సారాంశం అర్థమైంది యోగ్యత లేని లోకములో ఈ దేవుని యొక్క వాక్యానికి యోగ్యత చెంది జీవించాలి శక్తిపాయక ఈశ్వరమ మనకు ఆహ్వానం కొరుచుంది అందుకే దేవుడు నిన్ను నన్ను మనల్ని పిలిచి వేర్పరిచిన కారణం పౌలు ఎబ్రి సంఘ బిడ్డలకు మండలికి కోవుచుంది అందుకే పౌలు గారు ఎబ్రి సంఘస్థులకు హెచ్చరిక ఇచ్చి చెప్తున్నది ఏ భాయిమానే జగత్తు సేమానికి యోగ్యం నహి సహోదరులారా సహోదరిలారా లోకము మనకి అనుకూలమైనది కాదు శక్తికి లాగి తుమకు జగత్తు అనుసార జీవన జావన కరో నహి అందుకే దయచేసి లోక సిద్ధాంతం అనుసరించి లోకం చెప్పుచున్న విధానములు అనుసరించి దయచేసి జీవితాన్ని కొనసాగించవద్దు అని హెబ్రి సంఘస్థులకు చెప్తున్నాడు ప్రథమ యోహాన దుయ అధ్యాయ 15 పదం మొదటి యోహాన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము చెడి లెక్క దయచండి అక్కడ చెప్తున్నది మీరు చూడండి చూసారా లోకాన్ని ప్రేమించుకుడి జగత్తరకు ప్రేమ కరోనాయి లోకాన్ని ప్రేమించుకుడి జగత్తరకు ప్రేమ కరివాలకు మనకు ఈశ్వరంగర ప్రేమ నాయి లోకాన్ని ప్రేమించిన వారిలో దేవుని యొక్క ప్రేమ ఉండట లేదు అది రాత్రి ముఖ్యవారు అర్థం అందుకే ఈ వాక్యంశాలు చదివి చెప్పుచున్న సారాంశము జగత్తుకమే ప్రేమ కరువోనాయి దేవుని యొక్క బిడ్డలుగా రక్షణ పొందిన వారిగా లోకాన్ని మనం ప్రేమించకూడదు జగత్తు అనుసారే జీవన గామన కరోనాయి లోకం అనుసరించి లేకపోతే లోక సిద్ధాంతములను అనుసరించి మనం జీవించకూడదు కాంగి జగత్తు యోగ్య నగి పోలి కొయవారు కారణ కోణం లోకము దేవుని యొక్క బిడ్డలకి యోగ్యత చెందినది కాదు అని చెప్పడానికి ఉన్న కారణాలు ఏమిటి చూసారా లోక సంబంధి కానందును చదివిన వాక్యములో ఉన్న సారాంశం మీకు అర్థమైందా కోణ పొడుచుంది ఏమని చదివారు కారణము జగత్తర ఉత్పన్న నహి నేను ఈ లోకములో ఉత్ప అంటే ప్రారంభించిన వాడు కాను ఒకసారి వాక్యం చదవండి 14వ వచనం పదినాలమ్మా 15 కాదండి 14 చదవమ్మా నేను లోక సంబంధిని కాను ఇది లెక్క దాయిచ్చేదో చూసారా అక్కడ చెప్పిన నేను లోక సంబంధిని కాను తాపర కోవుచంది దాని తర్వాత చెప్పిన మాట మీరు చూసారా జగత్తు సేమానికి గృణా కొరిచంది లోకము వారిని ద్వేషించును కాక అవి ఈశ్వర జగత్తర లోకనాయి ఎందుకంటే యేసు ప్రభు వారు లోకానికి చెందినవాడు కాదు ఆమె జగత్తర లోకనాయి అలాగైతే మనము కూడా ఏసయ్యలో ఉండబట్టి మనము కూడా లోకానికి చెందిన వారం కాము శక్తిపై లోకో జగత్తు అమకు గృణా కొరుచుంది అందుకే లోకము మనల్ని ద్వేషించే కారణం
जगत से मानको घृणा करी वची कारण मु जे परी ए जगत तोर उत्पन्न नुए हां से माने से ही परी ए जगत तोर उत्पन्न नुहुंदी से देखो जे जीस कहू चंदी अधिक एकड एसाई చెప్పిన పద ప్రయోగం బాగా అర్థం చేసుకోవాలి ము జగతర మనుషు నై నేను లోకంలో చెందిన మనిషిని కాను ఓ సహీ ప్రకారం అదే రీతిగా విశ్వాసి మానే జగతర ఉల్పనై నై అదే రీతిగా ఏసయ్యని నమ్ముకుంటూ రక్షకునిగా అంగీకరించిన వారు కూడా లోకములో చెందిన వారు కారు చెత్తిపై జగతమకు గుణా కొరిచొంది అందుకే లోకం మనల్ని ద్వేషించే కారణం మనం ఈ లోకానికి చెందిన వారే కాముగా కాదు కాబట్టి ఈ రాత్రి ము కొయవర అర్థం ఎత్తికేక అందుకే నేను చెప్పిన సారాంశం ఇంతే ఆమే ఈ జగతర మనుషు నహీ లోకములో ఉన్న మనుషులమే కాము మనము జేటామ కోటర్ లోకబోలిము పొర కొయివి అయితే మనం ఎక్కడ చెందిన వారుము వారుము అన్న విషయం నేను చివరికి చెప్తాను అవి జగత్తు కాంగి అమకు యోగ్యనై ఎందుకు ఈ లోకం మనకి యోగ్యం చెందినది కాదు అమ జగత్తుర లోకనై ఎందుకంటే మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు కాబట్టి యేసనా ఓకేనా ఆమేన్ దూయి రెండోది జోహాను సువార్త 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి రండి తరువ 19 పద దాకా 19వ వచనం చెప్తున్నది చూడండి జగత్ తుమకు ప్రేమ కొరుతందా ఒకవేళ నీవు లోకములో నుండి వచ్చిన వాడు అయి ఉంటే లోకము నిన్ను ప్రేమించును నేను మిమ్మల్ని లోకములో నుంచి ఎంచుకున్నాను చూసారా శక్తిపై జగత్తు తుమకు గుణా కొరిచొంది అందుకే లోకము నిన్ను ద్వేషించేది అది రాత్రి కొయ్యర అర్థ బుజిపార్లకి నేను చెప్పొచ్చిన సారాంశం మీకు అర్థమైంది అవుతున్నది కదా జగత్తుకు ఆమె జగత్తు ఆమెకు యోగ్యత అయి పోయిన కొయ్యర దీటా బాక్యము దక్కదలే లోకం మనకి యోగ్యత చెందనది కాదు అని ఆధారముగా రెండు వాక్యాలు చూపించాను కారణం ఆమెకు ఆమె జగత్తు లోకం నాయి ఎందుకంటే మనం లోకంలో చెందిన వారం కాము శక్తి జీసుకు జగత్తు గుణా కొరితలే అందుకే ఏసయ్యను కూడా లోకములో ఉన్నవారు ద్వేషించేవారు సమేది అమమానకు మీ కృణ కొరిచుంది అలాగైతే నీవు ఏసైన నమ్ముకున్నావు కాబట్టి నిన్ను కూడా లోకం ద్వేషించుచున్నది అమే జగత్తర ఉత్పన్న అయితందా ఒకవేళ మనం లోకానికి చెందిన వారయ్యుంటే జగతామకు ప్రేమ కొరుతందా లోకం మనల్ని ప్రేమించుచును ఆమె జగతామకు గుణ కరివారు కారణం అయితే ప్రస్తుతం లోకం మనల్ని ద్వేషించిన కారణం ఏంటిది జగత్తరు అమమానకు ఈశ్వర మౌనని కొరిచు ఎందుకంటే లోకములో నుంచి దేవుడు మనల్ని వేర్పరిచాడు కాబట్టి ఎక్కడి నుంచి లోకములో నుండి ఏసయ్యా మనలను లేకపోతే తనను నమ్ముకున్న వారిని వేర్పరిచాడు వేర్పరచడం పద ప్రయోగం బాగా వినాలి వేర్పరచడం బోల్డ్ ఉంది ఇది కానీ అందులో నుంచి కొన్ని మాత్రం వేర్పరిచారు అర్థం బుజిపార్చుకున్నాయి దుకాణ షాప్ కి జావుచంది ఉదాహరణకి మీరు ఒక ఒక దుకాణానికి వెళ్ళండి తొమ్మే కొట్టి షర్ట్ గిడిపై జావుచ్చు ఒక బట్టల దుకాణానికి వెళ్ళండి షర్ట్ కొనుక్కోడానికి వెళ్ళండి బోత్ షర్ట్ గుడిక సమయం అనుకుని పొక్కేదేమో ఒక 100 షర్ట్లు నీకు చూపిస్తారు సే షర్ట్ మధ్యరు ఆ 100 షర్ట్ల మధ్యలో గొట్టి షర్ట్ నోతల గొట్టి అంగి తుమ్మ కాడిచ్చుంది అందులో నుంచి నీకు నచ్చినది నీకు స్వేచ్ఛ కలిగినది ఒక్కటే నువ్వు ఎంచి తీస్తావు దార గొట్టి అంగి తుమ్మరు ఇచ్చా లాగిత్తి బట్ట అంటే ఈ 100 సరుకులు చూపించిన దాంట్లో ఒకటే నీకు మెచ్చింది నచ్చింది అదే నీవు వేర్పరిచి వేరేగా ఉంచావు అదే అర్థమే ఏసయ్య కూడా చెప్పినది నిన్ను లోకములో నుంచి ఎంచుకున్నానని చెప్పేది ఈశ్వర మనోదిద దేవుడు నిన్ను ఎప్పటి నుంచి ఎంచుకున్నారు పత్రికలో 1:4 వచ్చిన జగత్తర పునాది పూర్వరు లోక ఉపస్థాపన ముందు
అలా జగత్ నిర్మాణ కరువ పూర్వరు బాగా వినాలి లోకాని పునాది వెయ్యక మునుపు ఏ ఈశ్వర తుమకు మొనదిన కొరిచు దేవుడు నిన్ను నన్ను ఎంచుకున్నారు అరో కొయ్యట బుజ్జుకున్నారా అర్థమవుతుందా పూర్వే సంఖ్య ప్రజల మధ్యలో ఎంచుకున్నాడు ఈ రాత్రి తమ జాని వచ్చి ఈ రోజు దాంట్లో ఉన్న విలువ సారాంశం తెలుసుకోవాలి శక్తికి నాకి జగత్తు జోగ్యనాయి అందుకే అలా ఎంచుకున్న బట్టి లోకం మనకి యోగ్యం చెందినది కాదు కారణం జగత్తు సైతాన్ రాత్రి వచ్చి లోకము సాతాని చేతిలో ఉన్నది కాబట్టి ఏ సైతానుకు ఈ జగత్తు కూడా దేవత వచ్చి అందుకే లోకములో సాతాను ఒక దేవతగా పనిచేస్తున్నాడు శక్తిపై ఆమె జగత్తు లోకమాన నహి అందుకే లోక సంబంధి కారు కాము మనము హెబ్రి పత్రికలో విశ్వాసి మనకు కూచుంది అందుకే హెబ్రి పత్రికలో ఉన్న సంఘస్థులకు పౌలు చెప్పేది సేమానుకు జగత్తు జోగ్యం నోతిలా లోకము మనకి అనుకూలమైనది కాదు అర్థమవుతుందా చెప్తున్నది ఇంకా కొద్దిగా చెప్తా జగత్తు బోలి కోయిల కోణం లోకం అని చెప్తే ఏంటిది సరే అప్పుడు దాని వారు వచ్చి అది మీరు బాగా తెలుసుకోవాలి ఏమిటి దాని పరువు ఎలా తెలుసుకునేది దీని అర్థరే బైబిల్ రే జగత్తు బోలి లెక్క చేసి మూడు అర్థములతో లోకానికి చెప్పుచున్నది దీని ప్రకార అర్థరే జగత్తు విషయం బైబిల్ లెక్క చేసి మూడు పద ప్రయోగముతో లేకపోతే మూడు అర్థాలతో లోకము అన్న పద ప్రయోగం చెప్పబడుచున్నది ప్రథమ అర్థం మొదటి అర్థము అదే ప్రథమ ద్వితీయ పేతురు రెండో పేతురులకు రాసిన పత్రిక దీని అధ్యాయం పాంచో ఛో సాతో మూడో అధ్యాయములో ఐదు ఆరు ఏడు సేటు లెక్క చేయించింది సృష్టి కొరువ భూమి అంటే ఇప్పుడు సృష్టింపబడిన భూమి అది అర్థం తారు అర్థం దాని అర్థం ఏంటంటే ఆది పుస్తకం లెక్క చేయించి సృష్టి కొరువ భూమికి జగత బోలుకోంది ఆది కాండములో సృష్టింపబడిన భూమికి చెప్పబడుచున్నది అది అర్థం బుద్ధి పార్చు చెప్పింది అర్థమవుతున్నదా పురాతన పురాతన కాలంలో సృష్టి కరువ పృథివీ ఆ వాక్యానుసారంగా చెప్తున్న అర్థం ఏంటంటే పాత కాలములో సృష్టింపబడిన లోకమైన జగత్తు భూమి ఓకేనా ద్వితీయ అర్థం రెండో అర్థం ఏంటిదంటే జోహన సుసమాచార తీరి అధ్యాయం సోళ పదం యోహన సువార్త మూడు పదహారు కావున దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు తన అదితీయ కుమారుని ఇది జగత్తు బోలి కొయ్యవట అర్థం అక్కడ యోహన పత్రిక మూడు పదహారులో లోకం అని చెప్పేది జగత్తుకు ప్రేమ కొరిచంది బోలి కొయ్యవర అర్థం దేవుడు లోకాన్ని ప్రేమించారు అని చెప్పిన లోకము అన్న పదానికి అర్థము అది జగత్తు మనుషు లోకములో నివాసులైన మనుషులు జగత్తుకి నాయి అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే లోకానికి కాదు ప్రేమించింది లోకములో ఉన్న నివాసులు మనుషులు జగత్తు తీవ సమస్త మానవ జాతికి ఈశ్వర ప్రేమ కలుగుతుంది లోకములో ఉన్న ప్రతి సకల ప్రాణులను మనుషులను నివాసులను ఓకేనా ఇలా తృతీయ అర్థం ఇక మూడో అర్థం లోకానికి చెప్పేది అదే బైబిల్ తుమ్మదేకుంది ఏ రోమియ పుస్తకం రోమా పత్రిక బారో అధ్యాయం దుయ్ పదం పన్నెండో అధ్యాయము రెండో వచనం బస్ చాలు లోక మర్యాద చూసారా పదము హలో
బాగా చూడాలి లోక మర్యాద జగత్తు ఈ వర్తమాన జగత్తర అనురూపి లోక మర్యాద అబ జగత్తుకి ఈ జగత్తుకు గొట్టే ఈ జుగకు కొట్టే సిస్టం సిస్టం ఈ లోకానికి నీవు జీవించిన లోకానికి ఒక మర్యాద ఉంది ఉందా రీతి లేకపోతే ఒక ఒక రీతి లోక రీతులు కొట్టే సిస్టం మర్యాద రీతి విధానము తార అర్థం కొయవర్ అర్థం దాని అర్థం చెప్తే ఈ జగత్తర అనుసారే లోక మర్యాద రీతి ఎలా జగత్తర విధానం అనుసరించి ఆ జగత్తర గత ప్రకార రీతి గుడిక వచ్చి ఈ లోకములో కొన్ని కొన్ని రీతులు విధానాలు అయితే ఆ మర్యాదలు ఆ విధులు ఆ నియమాలు మనకి అనుకూల చెందినది కాదు ఈ జగత్తర ఆమెకు అనుకూలమై ఉన్నారా మళ్ళొకసారి చెప్తాను ఈ లోక నియమాలు లేకపోతే లోక మర్యాద లోక విధులు మనకి అనుకూలమైనది కాదు కారణం ఎందుకంటే అమ ఇటిర లోకనై ఎందుకంటే మనం ఈ లోకానికి చెందిన వారమే కాదు కాబట్టి ఆ తుమ దేకందు ఈ ఫిలిప్పీ పత్రికలకు సందు ఇక మీరు ఫిలిప్పీ పత్రికలోకి రావాలి దీని అధ్యాయం 3వ అధ్యాయంలో కొడియ పద పడందు 20వ వచనం చాలు బస్ చాలు చాలు ఎక్కడ మన పౌరస్థితి ఆ ఇప్పుడు వందనాలు చెప్పాలి ఎలా తుమ క్వార్టర్ లాగో అలాగైతే నా ప్రశ్న నీవెక్కడున్న మనిషివి స్వర్గర భద్ర ఎడొచ్చి హలో చెప్పలే జవాబు చెప్పలే నీవెక్కడున్న వాడివి అమ మానే స్వర్గీయ ప్రజ నీవెక్కడికి చెందిన వాడివి పరలోకానికి చెందిన వాడివి పరలోక ప్రజలు అయ్యే ఇంగ్లీష్ లో పడలే అమవారి కొడుకు సిటిజన్షిప్ ఇంగ్లీష్ లో చెప్తే సిటిజన్షిప్ పౌరస్థితి ఉన్నారా సిటిజన్షిప్ పౌరస్థితి పద ప్రయోగం జాగ్రత్తగా వినాలి లేకపోతే అర్థం కాదు అమమానే ఇట్టిర పిల్లమానై మనం దేవుని యొక్క పిల్లలము ఎక్కడున్న ప్రజలు కాము అమమాన స్వర్గీయ నాగరికత మానే అలాగైతే యేసయ్యని నమ్ముకున్న కారణముగా మనకి పరలోకానికి చెందిన నాగరికత్వ హక్కు ఉంది మనకి ఆమె పృథ్వీర మనసు అందుకే అలాగైతే మనకి భూలోకముల నాగరికత్వము మనకి పనిచేయట్లే ఈశ్వరంగర పిల్లమానే విశ్వాస నోకరువ పిల్లమానగర మధ్య బహుత్ తుఫాత్ వచ్చి దేవునికి నమ్మిన వాడు దేవునికి నమ్మని వాడి మధ్యలో చాలా తేడా ఉంది ఉందా అమమాన గొట్టె ప్రకారం కోయలే ఆమె ఉల్కృ సప్పకి పొరియవారు అంటే దేవునికి నమ్మిన బిడ్డలు ఎటువంటి వారంటే పక్షిరాజు వలె ఉల్కృ సప్పకి పృథ్వీ కాసివో పక్షిరాజు ఎప్పుడు భూమిలోకి దిగి వచ్చేది అది తాపర కొడుకు దాని తర్వాత ఏం చేస్తుంది పక్షిరాజు ఎర కోసం లేకపోతే ఆహారం కోసం వస్తుంది ఎర్రని పట్టుకుంటది తిరిగి వెళ్ళిపోద్ది అదే ఉల్క సంపక్కి ఖాద్య పాయక పృథ్వీ కసుమ ఖాద్య మిలువల సౌర్దకు పడదు పక్షిరాజుని మీరు చూసారా దానికి ఆకలి వేసినప్పుడు తిండి కోసం లేకపోతే ఎర్రను పట్టుకోవడానికి అదేం చేస్తుంది భూమిలోకి దిగి వస్తుంది మళ్ళీ ఎగిరి ఏం చేస్తుంది ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోద్ది ఇదే రీతిగా అమర జీవన వచ్చి ఇలాంటి యొక్క సిద్ధ ఇలాంటి యొక్క అనుభవమే దేవుని యొక్క బిడ్డగా క్రైస్తవ జీవితంలో ఉండాలి అది సత్యపాయక పౌలు కోగుతుంది కొలోసే పుస్తకరే అందుకే కొలోసే పత్రికలో పౌలు చెప్పేది ఊర్ధ విషయాన్ని సనకర పైనున్న వాటిని వెతుకుడి నా స్వర్గీయ నాగరిక పిల్లమానే పరలోక సంబంధించిన పౌరస్థితి పొందుకున్న దేవుని పిల్లలు ఆ స్వర్గీయ నాగరిక అనుసారే ఇట్ట ఈ జగత్తర జీవన పరలోక పౌరస్థితిని పోలికగా నీవేం చేయాలి ఈ లోకములో జీవించాలి బైబిల్ కోవుతుంది బైబిల్ చెప్తున్నది ఆమె ఇట్టిర ప్రజ నహి మనము ఎక్కడున్న ప్రజలు కాము ఆమె స్వర్గీయ ప్రజ మనము పరలోకానికి చెందిన వాళ్ళమే శక్తికి లాగి పృథ్వీ మీద జీవన దామన కరువా సమయరే
స్వర్గీయ పిల్లమైన కిమిది జీవన దామన కొరచది సిమిది జీవన దామన. అందుకే లోకములో జీవించుచున్నప్పుడు నీ జీవించిన విధానము నీతి రీతి ఎలాగుండాలి? పరలోక ప్రజలుగా ఉన్న రీతి నీతి అయి ఉండాలి. స్వర్గీయ గవర్నమెంట్ గొట్టి ఛాయ తుమకు దేకివారచ్చి. అంటే పరలోక గవర్నమెంట్ లేకపోతే పరలోకానికి చెందిన ప్రభుత్వము ఏం చేయాలి? నీలో నుంచి కనబడాలి. మనము అన్య దేశానికి చెందిన వాళ్ళమే, జీవన జామన కొరువారు, అలాగే మనం జీవితం జీవించుకోవాలి. హలో ప్రైజ్ లార్డ్. ఉన్నారా ఎలియో మోసా? ఏలియో మోషే జగతర్కు ఉలయసరే లోకానికి దిగి వచ్చిరి. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం. శతవాళ కోణ గొట్టల బలి తమ కొయి పరివన. అప్పుడు ఏం జరిగిందో మీకు తెలియ చెప్పగలుగుతారా? సంతిట్ల వస్త్రం పిండికి రేకపోతే పరలోకములో ఉన్న వస్త్రము ధరించుకొని భూలోకానికి వచ్చింది. అంటే పరలోకములో ఎలాగ జీవించుచుండి వారు లేకపోతే ఎలాంటి వస్త్రము చెందిన వారు దానిని రుజువు పరిచేటట్టుగానే భూలోకానికి దిగి వచ్చింది. అర్థం ఉన్నారా? అది రాత్రి, అందుకే ఈరోజు రాత్రి వేళ. అర్థం నేను చెప్పొచ్చిన సారాంశము, అమే ఈ జగత్తరలోక నహి, మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాము. చెత్తిపై కోణకరి వారు వచ్చి, అందుకే మనం ఏం చేసుకోవాలి? జగత్తరి అనుసారే జీవన దామన కొరవనై, లోకాన్ని అనుసరించి జీవితాన్ని కొనసాగించొద్దు. యేసు కృష్ణు జగత్తరే అశివాసమేర సేవయమానే యేసు కృష్ణకు కొణకొల గుణాకొలే. యేసు క్రీస్తు వారి లోకములో జీవించినప్పుడు సంచరించినప్పుడు నడిచినప్పుడు ప్రజలు ఆయన ఏం చేసేవారు? ద్వేషించేవారు. తక్కువ కొండ ముక్కు టప్పింది వాకదలే జగత్తంలో లోకములున్న ప్రజలు యేసైకి ముల్ల కిరీటాలు ధరింపజేసిరి. యేసుక్రీస్తుకు సేమానే పిట్టిలే, యేసుక్రీస్తు వారిని వారు చాలా చిత్రంచరిటి పెట్టి కొట్టారు. యేసుక్రీస్తుంగర ముగర చేమనే చెప్పపొక్కైలే, యేసుక్రీస్తు వారి యొక్క ముఖములో వారు ఉమ్మేశారు. యేసుక్రీస్తుంగర ముగర చేమనే గలారే మా పిట్టిలే, యేసుక్రీస్తు వారి యొక్క ముఖమున వారు కొట్టారు. లాస్ట్ యేసుక్రీస్తుకు క్రూస్ అర్పిదకొనే చివరికి యేసు ప్రభు వారిని సిలువ వేశారు. ఉన్నారా? లోకము చేసిన మర్యాద మీరు చూసారా? ఏసైకి చూపించిన మర్యాద కాటారు అదిగా అమ్మకు పాయిపోనాయి. అలాగైతే ఏసైకి అలాగ చేశారంటే మనకి ఎలా చేస్తారో అర్థం చేసుకోవాలి. బైబిల్ కొయ్యబట్టకుంటే పోతపోడం. దీనికి ఆధారంగా బైబిల్ చెప్తున్న ఒక వాక్యం చూసుకోండి, లూకోసు సమాచార 23 అధ్యాయం, లూకాసు వార్త 23 అధ్యాయము తరో 31 పదపడందు 31వ వచనం. ఏంటమ్మా మళ్ళొకసారి? పచ్చి మ్రానుకి, ఓకే రైట్. స్వచ్ఛేద వృక్షకు సమిది కొలే, చూసారా అక్కడ చెప్పిన మాట మీరు చాలా, పచ్చి మ్రానులను అలా చేస్తే ఎండిన దానికి ఉన్న పరిస్థితి ఎట్టిది? హలో ఉన్నారా? అర్థమవుతున్నదా? కోణ తొమ్మకి భుజలే కదా, అది చదివినప్పుడు మీకేం సారాంశం అర్థమైంది? ఏ సైకా ఎలా చేశారంటే ఎండిపోయి ఉన్న నాకు ఎలా చేస్తారు? పొడిబాట భూజపారు చక్కి నై, చదివిన వాక్యం మీకు అర్థమవుతున్నది కదా? పచ్చ గచ్చకు సెమిది కొలే, సుకు కట్టకు కొడకరు. పచ్చి గల చెట్లనే అలాగ గిరాతకంగా చూసుకొని చేస్తే ఎండిపోయిన చెట్టు పరిస్థితి ఏంటి? ఎంత ఘోరం!
రీతి అనుసార వస్త్ర ధారణ అంటే లోక రీతి లోకములో ఉన్న ప్రజలు ధరించేటట్టుగా వస్త్రధారణ నీకుండకూడదు బాల కట్టుచుంది సెమిది కట్టి ఎలాగా జుట్టు కత్తిరించారో లోకములు ఉన్న సభ్యులు ఎలా జుట్టు కత్తిరిస్తున్నారో అలా దేవుని యొక్క బిడ్డలు కత్తిరించకూడదు జే జగత్తర్ లోక మనకి ఏమిది వస్త్ర గుడిక పిందుచుంది సెగిపోరినహి లోకములున్న ప్రజలు ఎలా వస్త్రధారణ చేస్తున్నారో అలా కాకూడదు దేవుని పిల్లలు సినిమా స్టైల్ అమ్ముకున్నాయి దొరకారనాయి లోకములో ఉన్న వారికి సినిమా స్టైల్ పనికి వస్తాయి మనకి సినిమా స్టైల్ పనికి రాదు కారణం ఆమె కొట్టే సపరేట్ లోకం ఎందుకంటే మనం వేర్పరిచి వేరుపరిచి వేరుగా ఉన్న వాళ్ళమి కారణం బైబిల్ సెమిది కొయవట అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పేది తొమ్మి కొట్టే బాక్య లేవియా పుస్తక 14వ అధ్యాయం లేవియా కాండము 14వ అధ్యాయము తార చారి పదట్టు సాత పర్యంత పొడిలే 4 నుంచి 7వ వచనం వరకు చదివితే సిద్ధమైన కుష్ఠరోగికి శుచి కరువ కర్మ సెట్టి లెక్క చేయచ్చు కుష్ఠ వ్యాధి చెందిన వారిని శుద్ధీకరణ చేసే లేకపోతే పరిశుద్ధ పరిచే విధానం రాసుంది అరే సెడమే శుద్ధి కొరివార విషయం సడి లెక్క అక్కడ కుష్ఠ వ్యాధి చెందిన వారిని శుద్ధి పరిచేది లేకపోతే పరిశుద్ధ పరిచే విధానం రాసుంది గొట్టే పాత్ర రేతుమే పాణి అని వారు ఒక బిందులో ఒక పాత్రలో నీళ్లు తెచ్చుకురావాలి జ్వరణ పాణి పోలి కోహదాచి అది పారుతున్న నీళ్లు తాపర కొడు కరివారు వచ్చి దాని తర్వాత ఏం చేసుకోవాలి దూటా కబూతర్ కడివారు వచ్చి దూటా పక్కి కడివారు వచ్చి రెండు పావుర పిల్లలను తీసుకురావాలి గొట్టే కబూతరకు ఒక పావురాని దగ్గర గొట్టే పరాకు దగ్గర బెక్క ముడైకిరి తార రక్త ఈ పాణిరే పొడివారు వచ్చి ఒక పావురాని గొంతు పిసికేసి చంపి తన రక్తము ఆ నీళ్ళలో ఏ నీళ్ళు తెచ్చుకున్న నీళ్ళలో ఆ రక్తం కలపాలి చేట పాణిరే రక్త పొడిలా పొరే ఆ నీళ్ళలో ఆ పావురం తాలూక రక్తం పడిన తర్వాత అవరు కొట్టే పర అవరు కొట్టే కబూతరకు కొనకొని వారు వచ్చి ఈ పానీరే డుబేకిరి తక్ చాడి వారొచ్చు అయితే మరొక పావురం ఉంది కదా బతుకున్నది దానిని ఈ నీటిలో ముంచేసి ఆ పావురాన్ని ఎగరదీసి వదిలేయాలి ఏమైతే చడిలే ఇలా ఎగరదీసి వదిలితే దంగర శరీరే ఆ పావురొక శరీరం అంతటిలో గొట్టే పక్షిలో రక్త లాగుచ్చి ఇంకొక పక్షికి కలిగిన రక్తం అంతా ఆ ఒంటిలో రాయబడింది దంగర సంగరతి పక్షిరే రక్త పానీరే పొక్కెక్కిని సెట్టి ఎందుకంటే ఆ పావురానికి జత కలిపిన పావురం ఉంది కదా దానినే కదా గొంతు పిసికి చంపి దాని రక్తము నీళ్లలో రాసి ఈ పావురం బతుకున్న పావురాన్ని దానిలో ముంచారు కాబట్టి ఆ పావురం రక్తం ఈ పావురంలో ఉండిపోయింది కబూతర కోటి గొలవి అందుకే ఈ ఎగిరిపోయిన ఈ పావురం ఎక్కడికి వెళ్ళినా తంగర శరీర రక్త లాగుచ్చి ఒంటి నిండా రక్తము కలిసి ఉంటది కబూతర సహితం ఈ పావురం ఏది బతుకున్న పావురం వేరే ఏ పావురంతో కూడా సంబంధం పెట్టుకోదు పక్క కసిలే దాని పక్కకు గాని వేరే పావురాలు వస్తాయి కెత్తిదావు అవి ఏం చేస్తే తరిమేస్తుంది కారణ కోణం ఏమంటే తార శరీర రక్త లాగుచ్చి దాని యొక్క శరీరములో రంగు భరితముగా రక్తం ఉంది కాబట్టి తార ఆత్మీయ అర్థము కొయవారు భుజపరచుబోలి భావించి నేను ఇది చెప్పినప్పుడే దీంట్లో ఆత్మీయ సారం యేసుక్రీస్తు రక్త ద్వారా శుచి పాయిత్వ కబూతరకమే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా శుద్ధీకరణ పొందుకున్న పావురమే నీవు నేను శక్తిపై ఆమె కోటి గొలేమి ఒళిగా దూసి పారు మనం ఎక్కడికి వెళ్ళినా ఒంటి నిండా రక్తం పడి ఉంది కాబట్టి అందరిలాగా ఉండము వేరేగా ఉంటాం అలా పీతరుకు జోడ చక్రాన్ని పొచ్చారులే అందుకే యేసుక్రీస్తు వారిని పట్టబడి రాతి ఒక ఒక పని చేసిన ఆవిడ పీతర్ని తేరి చూసేటప్పుడు అని చెప్పిన మాట ఏంటి నీవు కూడా ఏసయ్య గుంపులో తిరుగుతున్న వాడివే కదా చెక్కిమిది జాడిపారులే ఆ అమ్మకి ఎలా తెలిసింది ఈ పీతరు కూడా ఏసయ్య గుంపులో ఉన్నవాడు తుమరు ఉచ్చారణ మూసేట జాడిపారు నీవు పలికే మాటల్లో నీ పద ప్రయోగాల్లో నాకు తెలుస్తున్నది నీవు ఏసయ్యలో ఏసయ్య గుంపులో ఉన్నవాడివి అలా ముక్కైవారు అర్థం
నేను చెప్పొచ్చిన సారాంశము ఈ చక్రాణి జియో కబేబి జీ పీతర్కు దక్కినంది జీ సుందర సంగన చర్లట అది పిల్ల ఎప్పుడు కూడా చూడలే యేసయ్యతో పీతర్ నడిచేదో సహవాసం చేసానికి తెలియలే ఎందుకిందు గాని ఈశరంగర సంగర చలివ లోకమానంగర కొత్త గుడిక్కర శైలి గుడిక్కో ఈ జీయకు దాని పరిచయం అందుకే ఈ పని చేసిన పిల్లకి ఒక విషయం అర్థమైంది యేసయ్యతో ఉన్ని నడిచిన వారి యొక్క మాటలు విధానాలు తీరు వేరేగా ఉన్నది అన్నది ఆమెకి తెలుసు రాత్రి లోకము నీకు నాకు మనకి యోగ్యం చెందింది కాదు కారణం తమే దేకలు కారణం ఏంటో చూసుకోవాలి తమే ఎబ్రి పత్రిక 11 అధ్యాయ కసందు ఇది తెలుసుకోవాలంటే ఎబ్రి పత్రిక 11 అధ్యాయానికి రండి పురాతన నియమర సాధుమానకు జగతర లోకమాన కోణకొలే పాత నిబంధన ఉన్న భక్తులను లోకము ఏ మాదిరి చూపించింది ఏం చేసింది ఎబ్రి పత్రిక 11 అధ్యాయం ఎబ్రి పత్రిక 11 అధ్యాయం చదవమ్మా చాలు చదవండి చదవండి కాకు ఇవన్నీ చేసింది ఎవరికి దేవుని బిడ్డ ప్రముఖర లోకం అనుకో పాత నిబంధనలో ఉన్న దేవుని బిడ్డలకే ఓకేనా క్లియర్ అయిందా లేదా ఇవన్నీ చేసింది ఎవరి మీద పాత నిబంధనలో ఉన్న భక్తులను ఎంతగా చిత్రహింసలు పెట్టారు చూసారా ఏ విషయం అంత్యోక్యా ఎపిఫానియస్ కొలికైవ రాజా శాసన కరువ సమయ క్రిస్టియ లోకమానకు కొరితివ తాడనాక అంటే అంతిపాస్ అని చెప్తున్న రాజు గారు క్రైస్తవుల పైన చేసిన దాడునే ఇవన్నీ రాసింది అంత్యోక్యా ఎపిఫానియస్ అంతోకేలో ఉన్న ఎపిఫానియస్ అన్న రాజు అంత్యోకియా ఎపిఫానియస్ ఆయన పేరే అంత్యోకియా ఎపిఫానియస్ అన్న రాజు క్రిస్టియ లోకమానకు కొరితివ తారణే కైటిల కదా ఆయన క్రైస్తవుల పట్ల చేసిన సతాయింపులే అక్కడ రాసింది సేమానికి కెమిది మార్లే వారిలో కొందరిని ఎలా చంపారు దిశాయికి కెమిది మార్ల తుమ్ముకు దానిచో ఎసియా గ్రంథం రాసిన ఎసియా గారిని ఎలా చంపారో తెలుసా ఇదిగాస కోచే చరిత్ర కోచుంది చరిత్ర గ్రంథాలు చెప్పేది అమ్మో అంటే 37 మార్కు ఉంది వాయిచ్చి అల్లడి 37 37 ఏ గారా 11 అధ్యాయం 37 వచనం కేహి ఓపా నిర్యాదిదో కేహి కొరతో 37 కల్లేరు కల్లేరు వాయిచ్చి పుస్తరాఖాగరే హోతో కేహి ఓపా నిర్యాదిదో ముప్పై ఏడు బస్ నిర్యాతితో
ఎబ్రీ పత్రిక 11:37 రంపముతో కొయ్యబడి చూసారా హలో ఇడి ఇడి కొడొచ్చి నిర్యాత రంపము రంపముతో కొయ్యబడి చూసారా మనే మిల్లుకి మిల్లుకి నిజమాసమైన కట్ట కిమిది కట్టుచుంది కర్రల మిల్లు కాడకి వెళ్ళారా ఎప్పుడైనా అక్కడికి వెళ్తే మిల్లు కాడ ఎలాగ కర్రలు నరికేది సెమిది అలాగే జిసాయికి సెమిది అక్కడ కట్టికిరి మార్లా పోలి యొక్క ఇతిహాస కోగుచుంది అంటే ఇతిహాసము చెప్తున్నది ఎస్ఆర్ గారిని చరిత్రము చెప్పేది అయితే ఎస్ఆర్ గారిని కూడా రంపముతో కోసేశారు కర్రను కోసేటట్టుగా అప్పా అమ్మకు కోణం ఎత్తి క్లేశ గుడికి అమ్మక ఇప్పుడు చెప్పండి వాక్యం వింటున్న మీ అందరు చెప్పండి మీకేమైనా శ్రమలు ఉన్నాయా ఇలాంటి శ్రమలు ఏమైనా ఉన్నాయా చతిపోయాక జగత సేమాలకు జోక్యం అయి బోలి కోయవారతో అందుకే ఆ పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులు చెప్తున్న మాట లోకము మనకము అనుకూలమైనది కాదు సేమానంకరో జీవనరే ఏమిది తాడనా గుడిక పాయితిలే వారి జీవితములో ఇలాంటి వేదన కరికిన పరిస్థితుల్లో నుంచి దాటుకుపోయిరి బైబిల్ కోచుంది బైబిల్ స్పష్టంగా చెప్పేది అదే యోహాను సువార్త 16:20 కొడియ పదం యోహాను సువార్త 16:20 బస్ హలో ఎడి పొడివడ వాక్య తమ జాడి పర్చో చెప్పిన వాక్య సాదర్శం మీకు అర్థమవుతున్నదా సభ్యులు ఆనంద పడుతున్నప్పుడు తుమమానే దుఃఖ కొరువు మీరైతే దుఃఖం అనుభవిస్తారు బస్ అప్పుడు మానే అది రాత్రి సుణో ఈ రోజు రాత్రి వేళ బాగా వినాలి జగత్ లోకం ఆనంద కొరిచంది లోకములు ఉన్న ప్రజలు ఆనందించేటప్పుడు అమ్మమారే దుఃఖ కొరిచంది బోలి ఎడ జీసువాక కూచంది మనము దుఃఖపడుతున్నాం వేదన పడుతున్నామని యేసయ్య చెప్పింది అది రాత్రి కత్త జనక ఏట భుజపరచంది బోలి మో జానినంది ఈ రోజు రాత్రి వేళ ఎందరికి దీంట్లో ఉన్న సారాంశం అర్థమవుతున్నదో నాకు తెలియట్లేదు అదే ప్రథమ తిమో ద్వితీయ తిమోతి మొదటి రెండో తిమోతి తారా తిని అధ్యాయ 12 పదం మూడో అధ్యాయం 12 ద్వితీయ తిమోతి రెండో తిమోతి 3:12 దేవునితో ఉన్నవారు హింస పొందుదురు ఇడి పొడివారి వాక్యం తమ దేక్కులకి ఎందడేమో అక్కడ చదివిన వాక్యం మీకు ఏమైనా అర్థమైందా క్రీస్తు జీసంగ సహభాగిదారే ధర్మ జీవన జావన కొరితి కొరివాకు ఇచ్చా కొరంది సేమానే ధారణ భోగ కొరివే అంటే క్రీస్తు ఈశ్వరుటారే ధర్మ జీవన జావన ధర్మ జీవన జావన కొరివా లోకమానకు తాడన వచ్చి క్రీస్తులో జీవించిన వారికి ఏముంది హింసలు ఉన్నాయి తొమ్మే గొట్టే హేబేలు అయితే తుమర విరుదిన కొట్టే కేయిను తిబు నీవు ఒక హేబేలు అయితే నీ వ్యతిరేకంగా ఒక కాయిన్ ఉంటాడు తుమ్మగొట్టే ఇస్రాయేలే తుమర విరుదిన కొట్టే ఫరవన్ రాజా తిబు నీవు ఒక ఇస్రాయేలీయుడు అయితే నీ వ్యతిరేకంగా ఒక ఫరో రాజు ఉంటాడు తొమ్మే కొట్టే దావీద్ అయితే తుమర విరుద్ర కొట్టే సౌలు కొట్టజన తిబు నీవు దావీద్ అయితే నీ వ్యతిరేకంగా ఒక సౌలు ఉంటాడు హలో ఉన్నారా నేను చెప్తున్న అర్థమవుతుందా ఏంటి ఆమె పొడిబట్ట ప్రథమ తిమోతి తీనిన భారం మొదటి తిమోతి 3:12 చెడు లెక్క జాయిచ్చుంది అక్కడ చెప్తున్నది ఏముంది తాడన వచ్చి హింస
జీవిస్తే నిన్ను ఎదిరించుటకు ఒక ఒక హేబెల్ ఒక కాయిన్ ఉంటాడు. తుమకొట్టు ఇస్రాయేల్ అయితే తుమర విరుద్ధ కొట్టే ఫర్వంతిబు. నీవు ఒక ఇస్రాయేలీయుడిగా జీవిస్తే నీ వ్యతిరేకంగా ఒక పరో రాజు ఉంటాడు. ఉన్నవాడైతే నిన్ను హింసించే వారు అవతల పక్కుంటారు. బైబిల్ కోవుచుంది, అదే బైబిల్ స్పష్టంగా వర్ణించేది. అది రాత్రి అర్థం. ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చేది అప్పుడు మనకు జగత్తు యోగ్య నహి, మనకి లోకము యోగ్యత చెందింది కాదు. సతిపై ఆమె జగత్తును కొనుకొని వరొచ్చి అందుకే మనం లోకములో ఏం చేసుకోవాలి? ప్రథమ యోహాను 5:4, మొదటి యోహాను 5:4 చాలు. దేవుని మూలంగా జయించి పుట్టు వారందరూ లోకాన్ని జయించుదురు. ఈశ్వరం కట్టారు జాతో చే జగత్తుకు కొనకరు వారు వచ్చి జయ కరు. దేవుని ద్వారా జన్మించిన వారు ఏం చేసుకోవాలి? లోకాన్ని గెలుచుకోవాలి, జయించుకోవాలి. ఈసుకుంటూ జగత్తుకు జయ కొలే. యేసు ప్రభు వారు తన జీవిత యాత్రలో లోకాన్ని గెలిచారు. అలాగైతే యేసయ్యని నమ్ముకున్న నీవు నేను మనము లోకాన్ని జయించుకోవాలి. అది రాత్రి, ఈ రోజు రాత్రి ఆమె జగత్తుకు జయ కరువా, లోకాన్ని గెలుచుకుందాం. యేసుక్రీస్తు జిత్తి జయ కరువా పరిమాణరే ఆమె విజయ కరువా. యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించిన అదే విధానములో మనము కూడా లోకాన్ని జయించుకుందాం. ఒక్క మాట చెప్పి ముగింపు పెడతా. ప్రేరిత పుస్తక 17 అపోస్తల క్రియ 17 చోపద పొడందు 6 17:6 అయితే చూసారా చూసారా, భూలోకాన్ని తలకిందడుగా చేసి జగత్తుకు కొనకొరంది. దేవుని యొక్క పిల్లలు లోకములో ఏం చేస్తారు? చెప్పట్లేదు కదా గట్టిగా. ఎలా ముక్కోయవరా ఏటా వాక్యం అర్థం? ఈ వాక్యం చెప్పిన సారాంశం ఏ కోణం తొమ్మిది జాడి వారచ్చి బాగా తెలుసుకోవాలి. లోకములో ఈ వాక్య రాసినప్పుడు అప్పుడున్న సామ్రాజ్యము రోమా సామ్రాజ్యం. చెడ వచ్చి నుగ సామ్రాజ్యం అని కొంది, అంటే ఇనుములాగా బలమున్న ఒక సామ్రాజ్యం అయి ఉండేది రోమా సామ్రాజ్యం. సామ్రాజ్యకు ఆ సామ్రాజ్యాన్ని జయమని కొనకొరుచుంది. ఉల్టా పల్టా కూర్చుంది. దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క భక్తులుగా వాళ్ళు దానిని తలకిందడిగా చేశారు. కే ప్రైజ్ మానస మీద కొరత ఎవరు? అపోస్తలులు తలకిందడిగా చేశారు. జగత్తుకు ఉల్టా పల్టా కూర్చుంది అంటే అప్పుడున్న లోకము ఇనుములా గట్టుండిగా ఉండేది, దానిని దేవుని యొక్క పిల్లలు కలిపేసి తలకిందడిగా చేశారు. ఎత్తే లుహా పొరితివ సామ్రాజ్య మధ్యరే సామ్రాజ్యకు సేమాన కొడకలే ఉల్టా పల్టా కొరువ ప్రకార కామకొలే. ఇనుములాగా భారము చెందినది ఎత్తు చెందిన ఉన్న సరుకుని వీళ్ళు తలకిందడిగా చేసి పడేశారు. ఎవరు? దేవుని పిల్లలు, దేవుని భక్తులు. ఇప్పుడు మీరు నేను మనం ఎలాగవుతున్నాం? సేమాన సే కాలం జగత్తుకు ఉల్టా పల్టా కొలే. ఆ కాలమునున్న దేవుని పిల్లలు లోకానికి తలకిందుడిగా చేసినప్పుడు ఉల్టా పల్టా కొలే. ఇప్పుడు ఉన్న దేవుని పిల్లలను లోకం తలకిందుడిగా చేసింది. అర్థమైందా? మళ్ళీ చెప్తా, అప్పుడున్న దేవుని బిడ్డలు లోకానికి తలకిందుడిగా చేసినప్పుడు ఇప్పుడున్న దేవుని యొక్క బిడ్డలని లోకం తలకిందుడిగా చేసింది.
తమర చలాచలన తమర కామ వ్యాఖ్యల మొత్త శక్తి లాగుచి నీవు నడిచిన విధానము నీవు వస్త్రం ధరించిన విధానము నీవు శరీర ప్రక్రియలో చూపించుచిన విధానం చూస్తే నాకు అలాగే కనిపిస్తుంది నీవే లోకము ద్వారా తలకిందుడు అయిపోయావు ఏమైనా అర్థమవుతున్నదా జీవించి తలకిందుడుగా చేద్దాం తూచాలో అంటే లోకములో ఉన్న వారు నడిచిన విధానంలో నువ్వు నడకుండా దానికి ఎదురున్న విధానంగా నువ్వు నడు మచ్చ కిమిది దావుచ్చు సముద్ర మచ్చ పాడిన కిమిది దావుచ్చు సముద్రములో ఏట్లో చేపలు చూసారా ఎవరు ఏం చెప్పలే ఏట్లో సముద్రములో చేపలు చూసారా వర్ష పొడిమా సమర మచ్చగుడిక కోటి కసుపు తొలక చావుతున్నా ఊపిరికి చావుచ్చు వర్షం పడుతున్నప్పుడు చేపలు ఏం చేస్తాయి నీళ్ళకి వ్యతిరేకంగా వెళ్తుంది హలో ఉన్నారా గొట్టెదిన ఆమె ఎర్ర సముద్రంలో మీటింగ్ సరికిరి అజిత్ ఆవిడ గొట్ట పాస్టర్ రాస్తాను ఒకరోజు రాత్రి మేము ఎర్ర సమంత వలసలో ప్రార్థన ముగించేసి రాత్రి వస్తున్నాం అశివా సమరే పుట్టూరు పక్కనే మేము వచ్చినప్పుడు పుత్తూరు దగ్గర దగ్గరకు వచ్చేసరికి గొట్ట బ్రిడ్జ్ వచ్చి ఆ పుత్తూరు దగ్గరికి ఊరికి వచ్చే ముందు ఒక పెద్ద బ్రిడ్జి ఉంది సేటి భయంకర పాణి వేస్తా అప్పుడు ఏమైంది విపరీతమైన వర్షం పడి ఏమైందంటే విపరీతంగా నీళ్లు కొట్టుకొచ్చింది మన బ్రిడ్జ్ ఉండా పర్యంత పాణి వచ్చి ఆ బ్రిడ్జ్ కూడా కప్పేసి ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్న సారా బట్టి వరకు నీళ్లు ఫుల్గా నిండిపోయి ఉంది మనిషి నడిస్తే నడు అంత ఎత్తులో ఉంది నీళ్లు బస్సు ఉడిక సెట్ బండి ఉడిక సబ్బు సెట్ అయితే పుత్తూరు అవతల బస్సులు యువతల పుత్తూరు యువతల కూడా బస్సులన్నీ ఆగిపోసి ఉన్నాయి బళ్ళన్నీ ఆగేసి ఉన్నాయి రోజు మేము అక్కడ ఆగున్నాం సెమిది రోహిత్రి సమగా అమ్మాయి లైట్ దొరికి సెట్ జాయితులు అయితే మేము అక్కడికి వెళ్ళి బండి ఆపేసి లైట్ తో టార్చ్ లైట్ పట్టుకుని అక్కడికి వెళ్ళాం పానికి ఎత్త వచ్చి ఎంత ఎంత లోతుగా నీళ్లు ప్రవహిస్తున్నది చూడడానికి వెళ్ళాం ఎంత స్పీడ్ రేది పాణి తొలక జావుచి అంటే యువతల పక్క నుంచి నీళ్లు కొట్టుకొని వచ్చినప్పుడు తొలరు మచ్చ ఊపురకు జావుచి చూసినప్పుడు ఏమైంది తెలుసా యువతల పక్క నుంచి చేపలు నీళ్లకి విపరీతంగా ఏం చేస్తున్నాయో తెలుసా అటు ప్రయాణం చేస్తుంది అమ్మాయితో కొట్ట పక్క బడి దొరికి తక్క పిట్టి వేపే మేము ఏం చేసాం తెలుసా కర్ర ఏరుకొని తీసుకొచ్చి ఆ చేపలు కొట్టడం మొదలెట్టాం కమసకమ్మ ఆధా కజ్జి మచ్చ అమ్మకు అరగంట కూర్చుండేసరికి అరకిలో చేపలు మాకు దొరికాయి మాకు ఎవరు అర్థం నేను చెప్పిన అర్థం ఏంటంటే పాణి అశివ జీవాపాయ బెస్సి సగజం అంటే నీరు ప్రవహించిన విధానంలో చేపలు కెళ్ళడానికి చాలా సులువు కింద చేప కొనుకొరుచుంది చేప చేసిన మచ్చ కొనుకొరుచుంది చేప చేసిన ప్రయత్నం ఏంటి ఈ పాణి అశివారో ఉల్టా చేసే ఊపరికి జావుచ్చు నీళ్లు ప్రవహించే దిక్కును కాకనా ఎదురు దిక్కున ఏం చేస్తుంది నీళ్ళని ఎదురించేటట్టుగా ప్రయాణం చేస్తుంది చేప శనక విశ్వాసి లక్షణం అదే విశ్వాసిగా నీది నాది మన లక్షణం అయి తీరాలి పాణికి ఎనిమిది జీవో సెమిది జీవో ఉన్నాయి అందుకే దయచేసి నీళ్లు ప్రవహించేటట్టుగా నువ్వు బయలుదేరొద్దు దానికి ఎదురు దిశలో బయలుదేరు జగతరా లోకమాన కెమిది దావుచ్చుంది సెమిది దానకుండా తమ ఉల్టాదో లోకములో ఉన్నవారు వెళ్ళిపోతున్న ఆ విధానంలో వెళ్ళొద్దు దానికి ఎదురుగానే వెళ్ళు అప్పుడే నీవు లోకాన్ని జయించేది అప్పుడే నీవు లోకాన్ని తలకిందుడుగా చేసేది హిందూ ఎబేరో కామ దేకుల సభులు తుమే ఉల్టా పెట్ట జగత్తు తుమకు ఉల్టా పెట్ట కొడుకు ఇప్పటి కాలంలో ఉన్న విశ్వాసం చూస్తే చాలు వారు తలకిందుడు అయిపోయి లోకం వారిని ఏం చేసింది గెలిచేసినట్టు అయిపోయింది ఏ జగత్ శ్యామానికి మన ఈశ్వరో అమ్మమారికి జగత్తు రొక్కింది దేవుడు మనల్ని లోకంలో ఉంచారు సాతాను సైతాన్ జగత్తు అమర హృదయ భిత్తరే లోకే కానీ ఏమైపోయింది సాతాను లోకాన్ని మన హృదయం లోపల స్థాపించేశాడు మళ్ళీ చెప్తా లోకములో దేవుడు మనల్ని ఉంచారు ఉంచినప్పుడు దేవుడు కాదు మనలో ఉండేది సాతాన్ మనలో ఉండిపోయాడు లోకాన్ని ఉంచేశాడు సత్యపై అది రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ జగత్తు జోగ్యన్నయ్యమ్మకు లోకం మనకి అనుకూలం కాదు ఈ జగత్తు అమ్మకు జోగ్యన్నయ్యి లోకం మనకి అనుకూలం చెందింది కాదు జోగ్యనయ్యే జోగ్య నోతివా జగత్తు జోగ్యాధరణ కొరువా లోకములో
యోగ్యత లేనప్పుడు మనం దేవుని యొక్క వాక్య యోగ్యతలో జీవించడానికి ప్రయత్నం చేసుకోవాలి. అందుకే సతిపై మధ్యరాత్రి కొయ్యట శశకరూప అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నా. మధ్యరాత్రి ఈ రోజు రాత్రి వేళ మనందరి జీవితాన్ని ఒక్కసారి మనం తేరి చూసుకొని పరీక్షించుకుందాం. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 52 విషయం శిక్షపైలే. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయములో 52 రోజుల నుంచి 52 రోజుల విషయం రెండు రోజుల నుంచి 52 విషయాలు నేర్చుకున్నాం. ఎత్తికి దిన పర్యంత కొట్టే విషయం కమసిందా కోరుతులు. ఈ 52 రోజుల వరకు మనం ఒక్క విషయమే నేర్చుకున్నది. ఏ కోణం జమ చిందా కోరుతులే విశ్వాసం. మనం ఆ మనం చదువుకొచ్చింది ఏంటి విశ్వాసము. అప్పుడు మనంగా విశ్వాస గత దూర బోడి అయిచి ఈ 52 రోజుల్లో మీ విశ్వాసం ఎంత అధికంగా పెరిగింది. ఈ రాత్రి ప్రార్థన కొరవ పూర్వరు ఈ రోజు రాత్రి వేళ ముగింపు ప్రార్థన చేసే ముందు లూకోస్ సుసమాచారం 17వ అధ్యాయం 5వ పదం లూకాసువార్త 17వ అధ్యాయం 5వ వచనములో ప్రేరితమైన శిష్యులు జీసం గారు నికట కసగిరి కోగిలే అపోస్తులైన శిష్యులు ఏసై దగ్గరికి వచ్చి చెప్పినది జీసు మామర విశ్వాస బోడేదు యేసు ప్రభువా మా విశ్వాసాన్ని కాస్త పెంచండి. ఈ రాత్రి కథ జనము కొయ్యవు ఈ రోజు రాత్రి వేళ గుండె మీద చేయించి ఎందరో చెప్తారు అమెకు కొయ్యవే జీసు ఏసయ్యా అమె 52 దిన పర్యంత గొట్టే విషయం చిందా కొడుతుంది. ఈ 52 రోజుల వరకు మేము ఒక్కటే విషయం నేర్చుకున్నామయ్యా. ఆమె విశ్వాస విషయం చిందా కొడుతుంది. విశ్వాసమే విషయాన్ని గురించి నేర్చుకున్నాం. అది రాత్రి మోర విశ్వాస టిక బోడే ఈ రోజు రాత్రి వేళ దేవా నా విశ్వాసాన్ని కొద్దిగా పెంచమని ఒక్కసారి కోరుకుంటారా. 52 దిన పర్యంత గొట్టే విషయం చిందా కొడుతుంది. దేవా 52 రోజుల నుంచి ఒకే విషయం వింటున్నా మోర జీవన విశ్వాస టిక బోడే నా జీవితంలో ఆ విశ్వాసం పెంచండి అయ్యా. సమితి బాక్య సునివా భాయి భౌణి మార్గ విశ్వాస బోడేదో అలా వాక్యం వింటున్న దేవుని యొక్క పిల్లలందరి విశ్వాసాన్ని పెంచమయ్యా. యేసు నామరే రాత్రి మేము ప్రార్థన కోరు ఈ రోజు యేసు నామములో మనమందరము నోరు తెరిచి మనం ప్రార్థన చేస్తున్నాము. ప్రభుకు ధన్యవాదాలు. అందరూ కాసేపు దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారి వందనాలు చెప్పి దేవుని యొక్క సన్నిధిలో నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ముఖం బోందుకొని బోసన ఎవ్వరు మౌనంగా కూర్చోకూడదు. ఒక్కని విషయం నోరు తెరుద్దాం. యేసయ్యతో చెప్దాం యేసు యేసు అమర విశ్వాస బోడే నా విశ్వాసాన్ని పెంచండి అయ్యా. నాకు కూడా బడ విశ్వాసం దొరక నాకు ఒక గొప్ప విశ్వాసం కావాలయ్యా. నాకు ఉల్టా పల్టా కొరువ ప్రమాణ పరిమాణ కొట్ట విశ్వాసం ఈ లోకాన్ని తలకిందుడుగా చేసేటట్టుగా ఉన్న గొప్ప విశ్వాసం నాకు కావాలి. నీ తమ కత్తే జనం ముఖం పిట్టికిరి కొయ్యవో ఎందరూ నోరు తెరిచి చెబుతారు ఈ మాటలు. యేసుంగర్ నికట మాగో యేసయ్యతో ఈ రోజు అడుగు. పిదాంగర్ నికట మాగో తండ్రి సమీపముగా అడుగు. మోర విశ్వాస బడదేవో యేసు ప్రభువా నా విశ్వాసాన్ని పెంచుమయ్యా. ఏవే మోర విశ్వాస అల్ప విశ్వాసం ఏవా ఇప్పుడు నాకున్న విశ్వాసం చాలా అల్పముగా ఉన్నది. సే విశ్వాసం ఇంటికే బోడేదాము మోర విశ్వాసం కొద్దిగా అధికముగా పెంచయ్యా. అది రాత్రి సరగని ప్రార్థన ఈ రోజు రాత్రి వేళ యేసయ్య సన్నిధిలో ఒక్కసారి నోరు తెరిచి చెప్పి అడుగుదామ విశ్వాసాన్ని. స్వర్గస్థ విధాత మన భవతనా మా పరలోకమైన తండ్రి నీకు నీ నామానికి వందనాలు. కొత్త 52 దిన పర్యంత దేవా 52 రోజుల నుంచి విశ్వాస విషయం శిక్షా పాయబాని మంది ప్రభు సహాయ కొరు విశ్వాస విషయం గురించి నేర్చుకునేటకు మమ్మల్ని సహాయపరిచినందుకు వందనాలు. వాక్య సంపూర్ణ నై ప్రభు దేవా మేము నేర్చుకున్నది అది పూర్ణత కాదయ్యా. తుమే అమకు సంపూర్ణ కొరందు మహా గాని మాకు విశ్వాసములో సంపూర్ణులుగా మార్చుమయ్యా. ఈ వాక్య శునివా సమస్తంగర భాయి భౌణి మానంగర ఈ వరకు పో విశ్వాసరు విశ్వాసరు బొడి బాపాయి సాధ్య కొరు. ఈ వాక్యాలు వింటున్న సకల దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితములో నుంచి అల్ప విశ్వాసములో నుంచి అధిక విశ్వాసములోకి దాటించుమయ్యా. అల్ప విశ్వాసం సేవన బడో విశ్వాసనీయ అల్ప విశ్వాసములో నుంచి గొప్ప విశ్వాసములోకి నడిపించయ్యా. ప్రభువా ప్రభు తుమరి ఆగమన పర్యంత విశ్వాసన జీవన దామన కొరువాపై ప్రభు తమ సాధ్యం దేవా నీ రాకడ పర్యంతరము అధిక విశ్వాసముతో జీవించుటకు జీవితాన్ని కొనసాగించుటకు సహాయపరచుమయ్యా. తుమరో దుద్యాగమన పర్యంత కమకు విశ్వాసం దొరక దేవా నీ రెండో రాకడ వరకు మాకు విశ్వాసం అట్టి ప్రాముఖ్యమయ్యా. తుమే అసల విశ్వాసన ఆవశ్యకత నై రాకడ వచ్చిన తర్వాత మాకు మరి విశ్వాసంతో పని లేదయ్యా. సతిపై అది రాత్రి అమ్మకు విశ్వాసం జగత్తర జీవన దామన కురుబాపై విశ్వాసన బోడేదము. అందుకే మాకు విశ్వాసములో పెంపింప చేసి నడిపించమయ్యా. ఈ సమస్త భయపడి మానకు ప్రభుకు నాశమానకు తుమే ఆశీర్వాదం. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలకు పిల్లలందరినీ కూడా దీవించమయ్యా. ప్రభు మత దైతివాది గారి పితాపుత్ర పవిత్రాత్మ నామరి దేవుడు నాకు ఇచ్చిన అధికారముతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ సమస్త భయపడి ప్రభుకు నాశమానకు ఆశీర్వాదం. సకల
సకల దేవుని యొక్క బిడ్డలను సకల దేవుని యొక్క సేవకులను ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన శునిచొందనేవా. ప్రార్థన విన్నందుకు వందనాలు. ఉత్తరం దయచొందనేవా. ఉత్తరాన్ని దయచేసినందుకు వందనాలు. యేసు నామమున మాగుచు పితా. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి. మీ ప్రభు యేసుకులో అనుగ్రహ ఈశ్వరంగర ప్రేమ పవిత్రాత్మంగర సౌభాగ్యద తుమమానంగర సమస్తంగర సైత యేసుకృష్ణ దుధ్యాన వరియందు సావర్త్యవందు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.